స్వేచ్ఛగా బతకడానికి భారతదేశంలో ఓ చట్టమే ఉంది. స్వేచ్ఛ జీవితానికి భారతదేశమే నాంది అని ప్రపంచ దేశాలు చెప్తాయి. కానీ భారతదేశంలో స్వేచ్ఛ సాఫీగా సాగుతుందా? సాటి మనిషిని స్వేచ్ఛగా బతకనిచ్చే అవకాశం ఉందా? ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు స్వేచ్ఛ జీవితానికే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. భారత రాజ్యాంగాన్ని బాహ్యాటంగానే ప్రశ్నిస్తున్నాయి. నిజంగా స్వేచ్ఛతో ఈ దేశంలో కొనసాగుతున్నారా ప్రజలు? స్వేచ్ఛ జీవితానికి నాంది పలుకుతున్నారా? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు రాజకీయ సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ దేశాల్లో ఆయనకంటూ కొన్ని స్థానాలు ఉన్న, ప్రపంచ దేశాలతో పరిచయాలు కొనసాగిస్తున్న అబ్దుల్ వహీద్ గారు ఉన్నారు. వహీద్ గారు, నమస్కారం. ఈ భారతదేశంలో స్వేచ్ఛగా బతికేందుకు బహుతరమైన చట్టం ఒకటి ఉంది. భారత రాజ్యాంగంలో తనకంటూ దానికంటూ ఓ స్వేచ్ఛ అనే ఒక 8 పేజీల చాప్టర్ కొనసాగుతుంది. అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని జరుగుతున్న సంఘటనలు నిజంగా స్వేచ్ఛ జీవితానికి బీటలు రాస్తున్నాయి, బీటల రాసేలా ప్రయత్నిస్తున్నాయి అన్న మాటలు కొనసాగుతున్నాయి. నిజంగా భారతదేశంలో స్వేచ్ఛ జీవితం లేదంటారా? 2014 దాకా స్వేచ్ఛమైన జీవితాలు, స్వేచ్ఛమైన అన్ని రకాల స్వేచ్ఛ ఉంది. 2014 ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అన్ని రకాల స్వేచ్ఛ మనిషికి హరించుతా పోయింది. ఇప్పుడైతే అసలు ఆల్మోస్ట్ స్వేచ్ఛ లేని జీవితాలు మనుషులు గడుపుతున్నారు. ఏ విధంగా కూడా ప్రశ్నించకూడదు, ప్రభుత్వాలకి ప్రశ్నించకూడదు, నాయకులకు ప్రశ్నించకూడదు, పోలీసులకు ప్రశ్నించకూడదు. ఏం చేసినా అరెస్ట్ అంటున్నారు, నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, అడిగేవాళ్ళు లేరు, పిల్లలు మొగ్గుతున్నారు జైళ్ళల్లో, వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ అగెన్స్ట్ చూడండి, ఆ టీడీపీ అగెన్స్ట్ చూడండి, వాళ్ళు అగెన్స్ట్ మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అటాక్ చేస్తున్నారు. అపోజిషన్ లీడర్స్ కానివ్వండి, ఎవరైతే వాళ్ళ అగెన్స్ట్ మాట్లాడారో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, ఏదో రకమైన హెరాస్మెంట్స్ ఈ 4 years నుంచి గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చూసి ఎలక్షన్లో కూడా మన కర్ణాటక ఎలక్షన్లు చూసినా కాంగ్రెస్ లీడర్స్ మీద, వాళ్ళ ప్రాపర్టీస్ మీద, ఐటీ రేట్లని, ఆ రేట్లని, ఈ రేట్లని రకరకాల హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది మనుషులు. అసలు ఇప్పుడు ఇండియాలో మనం చూస్తుంటే ఈ సర్వేలో కూడా ఆడదానికి ఇండియాలో బతకడానికి చాలా కష్టమైన ప్లేస్ ఇండియా అని చెప్పి వచ్చింది. అసలు ఆడదానికి లేకపోయినా అసలు మనుషులకి కామన్ పీపుల్ బతకగలమా? కామన్ పీపుల్ బతికే స్వేచ్ఛ ఉందా? ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే లేదని చెప్పచ్చు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంప్లీట్గా ఈ మీడియా మీద డిపెండ్ అవుతుంది గవర్నమెంట్స్. టీడీపీ గవర్నమెంట్ అయినా బీజేపీ మీద జరగని జరిగినట్టు, చెప్పని చెప్పినట్టు, ఒక పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ తీసుకొని ఇంకో పారాగ్రాఫ్లో మిక్స్ చేసి ఇట్లాంటి అబద్ధాలు క్రియేట్ చేసి పబ్లిక్కి మోసం చేసి, పబ్లిక్కి డైవర్ట్ చేసి, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు, వీళ్ళ పరిపాలన అధ్వానంగా తయారయ్యి వీళ్ళు టోటలీ ఫెయిల్యూర్ అయినా ఎక్కడైనా అడుగుతారని పబ్లిక్కి డైవర్షన్ చేస్తున్నారు. ఈ డైవర్షన్ కోసం అబద్ధాలు పెరిగిపోతున్నాయి, దానికి అడిగేవాళ్ళు కనపట్ల, ఎవరికోళ్ళు లింక్ అయిపోతుంది. ఈ ప్రభుత్వం అలయన్స్, ఆ ప్రభుత్వం అలయన్స్ అని చెప్పేసి టీడీపీ మొన్నటిదాకా మీరు గమనిస్తే బీజేపీకి ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయింది, ఎందుకంటే అలయన్స్లో ఉంది. చివరికి ఆ అలయన్స్ కూడా తెగిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయన నోరు తెరుస్తున్నాడు. అదే స్టార్టింగ్ నుంచి మీరు ఏదైతే అద్వానీ గారు రథం ఎక్కినప్పుడు చెంపలేసుకున్నారో నేను అనవసరంగా రథం ఎక్కానని, అదే మీరు ఉన్నట్టయితే నేను సీఎం అవ్వాలి, ఏదైనా సరే నేను పీఎం అవ్వాలి, నేను సీఎం, ఇదే ధ్యాస తప్పితే వేరేది లేదు. ప్రజలకు ఆ గురించి ఆలోచన మాత్రం అసలు లేదు. ప్రజలకు ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ప్రజలు తిరగబడితేనే మన సొసైటీ, మన దేశం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న హక్కు మీద, తనకంటూ ఓ హక్కు ఉంది, ఆ హక్కు మీద పోరాడిన, అంటే ప్రశ్నించిన, సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచిన సంఘటన కూడా చూసాం. నిజంగా మీరు ప్రజల్లోనే అలాంటి భావన రావాలి, ప్రజల్లోనే చైతన్యం రావాలి, ప్రజలే ప్రశ్నించాలి అంటున్నారు. కానీ ప్రశ్నించే వాళ్ళ గొంతును నొక్కుతున్నారు. దాని మీద అది గత 2014 అది చూస్తూనే ఉన్నాం. కొంత కంప్లీట్ మీడియా వాళ్ళు కూడా బిజినెస్, దే నీడ్ మనీ, అదేవిధంగా పోతున్నారు. కానీ అసలు ప్రజల గురించి ఒక డిబేట్ జరగట్లా. ఆ హీరోని అక్కడ పట్టుబడింది, వీడెక్కడ తాగి పట్టుకున్నాడు, అక్కడ మందు బాబులు పట్టుకున్నారు, ఇదే తప్పితే ఒక సరైన డిబేట్ లేదు, ఒక సరైన క్వశ్చన్ అవర్ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, యాడ్స్ కావాలి, అంతే. దానికి ప్రశ్నించేది లేదు. కామన్ పీపుల్ రోజు రోజుకి పేదవాళ్ళకి మొగ్గిపోతున్నారు. పేదవాళ్ళు అడిగే ధైర్యం అసలు లేదు. చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు ఎవరికి వాళ్ళ పార్టీలు, ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీలని, వాళ్ళ నాయకులని, వాళ్ళ సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. సెల్ఫిష్నెస్ అతను, నేను, నా ఫ్యామిలీ, నా భార్య బిడ్డలు, కథం మేము బాగుండే చాలు, ప్రపంచం ఎక్కడ పోయినా మాకు అవసరంలా అనే ఎవరైనా వచ్చేసారు అందరూ. సో ఇది మార్పు రావాలి. ఇది మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్రజలు తిరగబడాలి. తిరగబడితే ఈ నాయకులకి బుద్ధి చెప్పాలి. రెండోసారి ఇది జరగకుండా మనం ఈ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. బయట దేశాల్లో ఎవరు రారు, బయట ఎవరు చేయరు. ఈ నాయకులకు బుద్ధి రావాలంటే, మన మంచి ప్రభుత్వాలు రావాలంటే, మంచి పాలన ఇవ్వాలంటే ప్రజలు తిరగబడితే మాత్రం అయింది. ప్రజలు తిరగబడితే కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే Article 15 చూసుకుంటే, అండర్ Article 15(3), 4, the government can make special provisions for women, children and age group of citizens who are economically backward. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లల చిల్డ్రన్ కోసం ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? ఉమెన్ కోసం ఏం చేస్తున్నారు? ఈ సీనియర్ సిటిజన్స్ ఏం చేయట్లా. మరి ఇన్ని పెట్టుకున్నారు. మొత్తం చూస్తుంటే అసలు ఇందాక చెప్పినప్పటి నుంచి నేను చూస్తున్నా, అసలు ఎక్కడ ఒక ఆర్టికల్ కూడా అసలు జరుగుతుందా? ఈ Article 60 చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ జరుగుతుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? ఈక్వల్ ఆపర్చునిటీస్. Article 16 says that there shall be equal of opportunity all citizens in matter of relating to employment of office of any under state and central. అన్ని కులాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అన్ని మతాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా? స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది, ఏ క్యాస్ట్, ఏ రిలీజన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిలిటరీలో ఎంతమంది ఉన్నారు, అలాగే రకరకాల R&B అని, పంచాయతీరాజ్ అని, ఇవన్నీ సర్వేలు తీయండి. ఎక్కడ ఈక్వాలిటీ లేదు. ఇదేందుకు ఫాలో చేయట్లా? ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు 50%, ఆల్మోస్ట్ 50% ఉన్నారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళందరూ కలిపితే. మరి 50% ఉద్యోగాలు ఉండాలా? ఎందుకు లేవు? 70-80% కొన్ని కులాలకే ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు లేవు? ఎందుకు అడగట్లా? ఈ కుల నేతలు ఎందుకు అడగట్లా? ఈ కులాలకు సంబంధించిన నేతలు వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లా? మనిషిని ప్రశ్నించే తప్పుడే నొక్కేస్తున్నారు. మీరు ఉద్యోగాలు దాకపోతున్నారు. ఇంకంతేనండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనము వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయి. ఈ వ్యక్తి పూజల వల్ల దేవుడి కంటే ఎక్కువ కొంతమంది, మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే, మా అమ్మ నాన్న కంటే ఎక్కువ మా నాయకుడు అంటున్నాడు, మా దేవుడి కంటే ఎక్కువ మా దేవుడు ఈ నాయకుడు అంటున్నాడు. ఎక్కడ వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఏంది వీళ్ళ మతి స్థిమితం ఉందా వీళ్ళకి? వీళ్ళ అమ్మ నాన్న కంటే ఆ నాయకుడు ఎక్కువ ఏంటి? ఆయన ఎక్కడికో ఆయన సీఎం చేసుకుంటే, ఆయన లూటీ చేసుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. నీ పరిస్థితి ఏంది? నీ బతుకేంది? నీ భార్య పిల్లలు బతుకులేదు. ఏం ఆలోచించేట్లా? నా నాయకుడు పిచ్చి పట్టి తిరుగుతున్నారు. ఇది మనం చేసిందే ఎన్ని మనం చేసిన తప్పులే మనం భరించుకుంటున్నాము. ఇది మార్పులు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఒకటి ప్రజల్లో మార్పులు రావాలి, మాలో చైతన్యం రావాలి. ఇప్పుడు ఎవరు ఏ లీడర్ కూడా ఎంతమంది ఎన్ని రోజులని, ఇప్పుడు నేను వచ్చాననుకో రోడ్డు మీద, నా మీద ఏదో కేసులు పెట్టేస్తారు, ఏదో దాంట్లో చూస్తారు, మళ్ళీ నాకు 2-3 నెలలు కొట్టి అది చేసి ఇది చేసి బెయిల్ ఇచ్చి పంపుతారు. చెప్తున్నా, ఇట్లా జరుగుతున్న విషయాలు. సో ఇది పబ్లిక్ రివల్యూషన్. ఎట్లయితే మనము స్వాతంత్రం, ఇండిపెండెన్స్ సాధించుకున్నామో బ్రిటిషర్స్కి మట్టి కరిపించి, అట్లా రావాలి ప్రజలు రోడ్ల మీదకి. ఎందుకు దిగిరారు? పెద్దలు దిగొస్తారు. మనందరం కలిసి రోడ్డు మీద పడి ప్రశ్నించినట్లా. దానికి కేవలం ఒకటే కారణం ఏంటంటే, మళ్ళీ తిరిగి అక్కడికి వస్తున్నాం. మనము ఓటుకి నోటు తీసుకుంటున్నాం, ఓటుకి సారాయి తీసుకుంటున్నాం, మరి అడిగే హక్కు కోల్పోతున్నాం. అది వాస్తవం. ప్రజల కోపం వచ్చినా లేకపోయినా అది వాస్తవం. ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎంపీకి 30-50 కోట్లు ఎమ్మెల్యే గంట, 100-150 కోట్లు ఎంపీ ఖర్చు ఉంటాను. ఇండియాలో ఎక్కడ లేదు. ఒక తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఉంది. మరి ఇన్ని 100 కోట్లు మీరు ఖర్చు పెట్టిస్తున్నాం, మనం ఖర్చు పెట్టిస్తున్నాం ఆ నాయకుడి చేత. ఇంకా మన పనులు ఏం చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు సంపాదించుకోవాలా 5 సంవత్సరాల్లో మళ్ళీ కొత్త ఎలక్షన్ కు వాళ్ళ డబ్బులు మళ్ళీ సంపాదించుకోవాలా ఇక మన ప్రజలకు చేసేదే ఉంటుంది ఇది ప్రజల్లో చైతన్యం తీసుకుని ఇప్పుడే నా రానున్న ఎన్నికల్లో ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఒక మంచి మనిషికి నడిచేలే ఒక పేద మనిషికి టికెట్ ఇచ్చినా మీరు గెలుపించుకొని మన నియోజకవర్గాలకు అభివృద్ధి చేసుకొని అన్ని రకాలైన డిమాండ్లు మనం పూర్తి చేసుకోవచ్చు మన ఓటు హక్కు ద్వారా ఈ ఓటు హక్కు మీరు ప్రతి ఒక్కరు పూర్తి చేసుకోండి ప్రతి ఇంట్లో ఓటు నమోదు కార్యక్రమం పెట్టుకోండి ఈ ఓటే ఒక కామన్ మ్యాన్కి మనలాంటి మధ్య తరగతిలో ఒక ఓటే మనకి ఒక ఆయుధం ఈ ఆయుధంతోనే మనం సమాధానం చెప్పగలం అంటే చట్టం మీద కూడా రాజకీయ ప్రభావం ఉంటుందనేగా మీ వాదన మీరు చూస్తుంటే ఇవాళ ఇండియా మొత్తం ఎవరి కింద పనిచేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అందరు క్లీన్ చిట్లు వస్తాయి అది ఎట్లా వస్తున్నాయండి క్లీన్ చిట్లు క్రైమ్ ఒప్పుకున్న వాళ్ళు క్లీన్ చిట్లు చేయటం ఏంది బీజేపీ సంబంధించిన లీడర్లు జైళ్ళలో మొగ్గి సంవత్సరాలు సంవత్సరాలు జైళ్ళలో ఉండి వాళ్ళకి ఫైనల్ స్టేజ్ వచ్చిన క్లీన్ చిట్లు తీసుకున్న బయటకు వస్తారు వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్లో పట్టుబడి రెడ్ హ్యాండ్గా చెప్పిన వాళ్ళు బయటపడి క్లీన్ చిట్లు తీసుకొస్తున్నారు వాళ్ళు ఎవరికి చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ మీద రైడ్ వెళ్తున్నారు వాళ్ళు ఎవరు చెప్తారంటే ఈడీ వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు 4 జడ్జిలు రోడ్డు మీదకి వచ్చారు ఈ మరి 70 సంవత్సరాలు ఇప్పుడు చూసామా జడ్జిలు రోడ్ల మీద రావడం న్యాయం చేయండి అని జడ్జిలు న్యాయం చేయండి అడుగుతున్నారంటే సుప్రీంకోర్టులో ఎంత భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి కదా వీళ్ళు 4 జడ్జిలు బయటకు వచ్చి చెప్పింది చీఫ్ జస్టిస్ అగెన్స్ట్ వాళ్ళు మొత్తం చేస్తుంది సో ఇది క్లియర్ పిక్చర్ వస్తుందండి ఇది ఇంకా ఈ ప్రజల్లో ఇంకా వినకపోతే మాత్రం మనం ఏం చేయగలం చెప్పండి అంటే 2014 ముందు ఇలాంటి ఏం జరగలేదు 2014 అసలు మనం ఎక్కడ చూసామండి మనం అందరం బిజీ ఉన్నాం ఉన్నాయి తప్పులు జరుగుతాయి అన్ని ప్రభుత్వాలు మనం ఒక చూసుకునే ఎగ్జాంపుల్ అందరూ హ్యాపీగా గడుపుతున్నాం ఉద్యోగాలు చేసుకున్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న వ్యాపారాలు రాజకీయాలు చేసుకున్న ఎవరు 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 వాళ్ళ పాటలు వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు ఎస్ కొన్ని జరిగినాయి ఏది స్కామ్లు జరిగినాయని బయట పెట్టారు ఇమ్మీడియట్గా జైల్లో పెట్టలా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్లో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందా సస్పెండ్ పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా పార్టీ నుంచి తెలివేసి వాళ్ళు 2G స్కామ్ అయితే మాత్రం 2G స్కామ్ కూడా జైల్లో పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఎవరు బీజేపీ పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్ మరి మీరు క్లీన్ చిట్ ఎటువంటిది అసలు అదేట్లా మరి మీ సుబ్రహ్మణ్య స్వామి గారని మీ బీజేపీ లీడర్లు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దోచేసుకున్నారని చెప్పారు కదా ప్రజలందరికీ నమ్మేశారు కదా ప్రజలందరూ ఓకే దాని తర్వాత సురేష్ కల్మాడి ఇది మన ఒలింపిక్స్ స్కామ్ జరిగింది 7,000 కోట్లు ఇమ్మీడియట్ తీసేసి జైల్లో పెట్టించారా ఇవన్నీ చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఎన్ని స్కాములు రేపులు బై బీజేపీ మినిస్టర్స్ రేప్స్ బై బీజేపీ ఎమ్మెల్యేస్ స్కామ్ బై బీజేపీ లీడర్స్ స్కామ్ బై ఆర్ఎస్ఎస్ లీడర్స్ అంటే ఇవన్నీ జరుగుతున్న ఒక్క మాటగాడ మోడీ గారు మాట్లాడారా బీజేపీ నాయకులు మాట్లాడారా వాళ్ళ మీద కేసులు పెట్టారా అది కాంగ్రెస్ చేసింది నిజాయితీకి ఒప్పుకుంది ఆ నిజాయితీ ఒప్పుకోవటం వల్ల మీరు చెడ్డోళ్ళని వీళ్ళు భావించారు వీళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నారు ఇది ఎన్నో కాళ్ళవి అరాచకాలు సాగవు నేను ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ మన జీవితాలు ఈ ప్రభుత్వాల శాశ్వతం కాదు ఇవాళ ఉంటాం రేపు చచ్చిపోతాం ఇవాళ ఈ ప్రభుత్వం రేపు ఆ ప్రభుత్వం రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి సమానం చెప్పాలి రేపు అక్కడ దేవుడు ప్రతి ఒక్కడికి తీసుకుంటాడు ప్రజలకైనా ఇప్పుడు చైతన్యం రావాలి ప్రజల్లో కానీ మార్పులు రావాలి మళ్ళీ పదే ప్రజలకే నేను చెప్తున్నా అంటే ప్రజల తరపు నుంచి మీరు రీసెంట్గా ఈ 3 డేస్ బ్యాక్ గుంటూరులో జరిగిన ఒక ఇష్యూని చూసుకుంటే అతని హక్కు అతన్ని అడిగాడు బహిరంగంగా అది ఇప్పుడు అదే మీరు చెప్పారు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22 ఉంది ఇప్పుడు ఆర్టికల్ 19 సేస్ దట్ ఆల్ సిటిజన్స్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ రైట్ ఏదైనా మనం మన హద్దులో ఉండి ఎదుటోళ్ళ మనోభావాలకి కించపరచకుండా వీ హ్యావ్ రైట్ టు స్పీక్ ఇప్పుడు నిన్న లండన్కి ట్రంప్ గారు వెళ్ళారు కొన్ని వేల మంది ప్రొటెస్టులు వచ్చారు రోడ్ల మీద ఓకే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు యువర్ మర్డరర్ అని రాస్తున్నారు ప్లేకార్డులో యువర్ రకరకాల తిట్లు ప్లేకార్డులు పెట్టి చేశారు ఏం చేయట్లా పోలీసు చూస్తా దే హ్యావ్ రైట్ నిన్న బీజేపీ అమిత్ షా బీహార్కి వెళ్తే నల్లగొడ్డలు చూపించారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అసలు అగే ప్రొటెస్ట్ చేయకూడదా ఇది చెప్తున్నాను చూడండి ఇది వీళ్ళు చేసే ధారణలు ఇంకోటి చూడండి టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అంటే మీరు అసెంబుల్ చేయండి గుంపులు కూడండి ప్రొటెస్ట్ చేయడానికి వితౌట్ ఆర్మ్స్ ఇవాళ ఏం జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ वीहेचपी ఎట్లాంటి గుడ్డలు తీసుకొని ఎట్లాంటి తలవార్ తీసుకొని ఎట్లాంటి తుపాకులు తీసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ రోడ్ల మీద పబ్లిక్ రోడ్ల మీద గన్లు పెట్టి అసలు ఆ గన్ వెపన్స్ ఎక్కడ వచ్చేనవి వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు పబ్లిక్ లో మీరు అంటే భయభ్రాంతులు టెర్రరైజ్ ఇదే టెర్రరిజం అంటే అంటే యు వాంట్ టు టెర్రరైజ్ ద పబ్లిక్ yes this is RSS you should fear about us అని తలవార్లు అదే చెప్పేది ఆర్టికల్ ఎక్కడ ఉన్న ఈ ఆర్టికల్ ఎక్కడ బతికే పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ మరి ఆర్మ్స్ మనం చూస్తున్నాం ఫోటోలో దీంట్లో అంటే అసలు ఇక్కడ ఆర్మ్స్ కాదు కనీసం వాళ్ళ షర్ట్ వేసుకొని ఆందోళన చేస్తామన్నా ఒప్పుకోవట్లేదు అదే సార్ నేను అందుకే నేను అన్ని తీసుకొని చెప్తున్నాను ఆర్టికల్ 23 చూసుకుంటే విత్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఇది తగ్గించారా చైల్డ్ లేబర్ తగ్గించారా చైల్డ్ లేబర్ తగ్గిందా మీరు ఒకసారి ఆర్టికల్ 21 ఒకసారి చూడండి ఆర్టికల్ ఇక్కడ ఉంది 21 article 21 deals with protection of life and personal liberty yes. Okay article 21a states that state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years ante article 21a cheptundi 6 nunchi 14 samvatsaralu pillal dagara free education ivvali ani cheppesi ekkada istunaru e prabhutvam istindi unna prabhutva paathasalanni TDP government moosestundi చక్కగా నడిచే ప్రభుత్వ పాఠశాల ఇన్ని సంవత్సరాలు ఆర్టికల్ 22 23 డీల్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ హ్యూమన్ ఇది ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ ఒకటి ఉంది ఆర్టికల్ 20 డీల్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్ రిలీజియస్ వేర్ అన్ని ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 32 మరి హక్కులు ఉన్నాయి దీంట్లో దీనిలో ఏ ఒక్కటి కూడా కల్చరల్ ఎడ్యుకేషన్ 29 టు 30 రైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏముంది రైట్ ఆఫ్ ప్రైవసీ ఎక్కడ ఉన్నాయి అన్నీ అంటే దీని మీద ప్రజలకు అవగాహన లేక ప్రజలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా సింపుల్గా నేను చదువుతున్నా మీకు ప్రతిదీ మా అరచేతిలో ప్రపంచం ఉంది పోండి గూగుల్లో పోండి మీకు ఏ డౌట్ వస్తే అది సౌండ్ మీరు టైప్ కూడా అవసరంలా మీరు సౌండ్ చేస్తే చాలు అదంతా వస్తుంది చూడండి మనకు ఏం జరుగుతుంది మన జరుగుతున్నాయని కరెక్టేనా మన జీవితాలు కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అంటే గవర్నమెంట్ చెప్పొద్దు గవర్నమెంట్ చెప్పదు మీ హక్కులు మీరు ఎంక్వైరీ చేసుకోండి అర్థం ఈ హక్కులు చూసినే కదా ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళకి రైట్స్ తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు పబ్లిక్లో వీళ్ళ రైట్స్ ఉన్నాయి కానీ వీ కెన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు జైలరు సార్ అతనికి వేశారు మరి అదే స్వామి ఎవరు పరిపూర్ణానంద స్వామి ఆయన నేను చూశాను ఆయన బహిరంగ సభల్లో ఓకే ముస్లిమ్స్కి ఆయన దిగజారి మాట్లాడతాం కానీ దళితుల గురించి దిగజారి మాట్లాడతాం కానీ మీరు ప్రమోట్ చేసుకోండి నేను అదే చెప్తున్నా మీరు మీ రిలీజియన్ ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ప్రమోట్ దర్ ఓన్ రిలీజియన్ బట్ డోంట్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్ ఈవెన్ ఇస్లాం డజంట్ సే ప్రాఫిట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ క్లియర్లీ సే నోబడీ కెన్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్ నోబడీ క్రిటిసైజ్ అదర్ గాడ్ రెస్పెక్ట్ దెమ్ రెస్పెక్ట్ దేర్ రిలీజియన్ రెస్పెక్ట్ దేర్ రైట్స్ ఓకే డోంట్ ఫోర్స్ ఎనీబడి అది ఇస్లాం చెప్తుంది అట్లా మేము ఎక్కడ ఇస్లాంలో కానీ ఎక్కడ చెప్పలా మీరు ఇట్లా వాళ్ళకి తిట్టండి వాళ్ళకి భయపెట్టండి వీళ్ళు ఆర్ఎస్ఎస్ లాగా గుడ్డలు పెట్టుకుని తిరగండి ఆర్ఎస్ఎస్ లాగా గన్లు పెట్టి తిరగండి ఎక్కడ చెప్పలా వీళ్ళు చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇవాళ ముస్లిమ్స్ మీద పడ్డారు దళితుల మీద ముస్లిమ్స్ మీద డైరెక్ట్ ఓపెన్ అయిపోయారు డైరెక్ట్ ఓపెన్ అటాక్ చేస్తున్నారు దళితుల మీద ఒక పక్కన కొడుతున్నారు ఒక పక్కన గుడ్డలు వేస్తున్నారు దళితులు కన్ఫ్యూజ్లో ఉన్నారు దళితులు ఇప్పుడు మేలుకోవాలి నిన్న ఒక సోషల్ మీడియాకు వీడియో వచ్చింది ఒక యువజంటకి లోపల 6 పూజారులు కర్రలు పెట్టి కొట్టారు గుళ్ళో వచ్చారండి చిన్న ఒక టీనేజర్స్ పిల్లలకి దళితుడికి గుజరాత్లో చూసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళకి అన్టచబిలిటీ నడుస్తుంది వాళ్ళ ఊళ్ళలో రానిరు సోకాల్ గుజరాత్ మోడల్ చెప్పుకుంటారు దిస్ ఆల్ దిస్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఓన్లీ సో నోబడీ వాంట్స్ టు టాక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ నోబడీ వాంట్స్ టు టాక్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ దిస్ గవర్నమెంట్ and what's going on with these politicians everybody busy in their own lives these people want వాళ్ళు చూసుకుంటారు ఎవరు చూసుకోరు ఎందుకంటే మనం వాళ్ళకి 20-30 కోట్లు 50 కోట్లు ఖర్చు అయ్యేదాకా ఎలక్షన్ కోసం పెట్టుకున్నాం వాళ్ళ రికవరీలు ఉంటాయి సో మీకోసం వాళ్ళ టైం ఎవరు సో మీరు మేలుకోండి మనం మేలుకుందాం స్వచ్ఛమైన పాలన తీసుకుందాం అంతే మాట్లాడగలుగుతున్నామా ఎవరైనా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు తెలిసి అసలు వాళ్ళకి ఇండివిజువల్ పవర్స్ ఇచ్చేయాలి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ పడితే మన న్యాయం జరిగిద్దని అది అసలు లేదు గవర్నమెంట్ ఏం చెప్తే ఎవరు అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేసేస్తాం చేయటం అంటే తప్పు కదా అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసేస్తున్నారు పుట్టి మీద జైలు అంటే జైల్లో పెట్టేస్తున్నారు కొట్టమంటే కొడుతున్నారు అదేంటి యు ఆర్ ద పోలీస్ ఆఫీసర్ యు షుడ్ ఎంక్వైర్ 30 పోలీస్ యాక్ట్ ప్రధానంగా తీసుకుని 30 పోలీస్ యాక్ట్ లో భాగంగా ఎక్కడ ర్యాలీలు గాని ఏది ఏదైనా చేయాలన్నా గాని ముందు పర్మిషన్ తీసుకొని చేయండి అని అంటున్నారు మొన్న సిపిఐ సిపిఎం వామపక్షాలు ఏదో ర్యాలీ చేసుకోవడానికో లేదా ఏదో చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులే దౌష్టికం ప్రవర్తించడం జరిగింది అదంతా టీవీలో కూడా చూసాం అదే విధంగా ఈ అధికార పార్టీ ర్యాలీలు చేస్తుంది బహిరంగ సభలు పెడుతుంది దీక్షలు చేస్తుంది రోడ్లు బ్లాక్ చేసి దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్ మార్పులు తీసుకురావాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది నేను కాదన్నాను నేను వీళ్ళ వేరే పార్టీల వాళ్ళకి చేయను తప్పులు కొన్ని జరిగినాయి వి షుడ్ రెక్టిఫై ఆల్ ద ప్రాబ్లమ్స్ సో నేను చాలా డిస్కస్ చేశాను నేను మా సీనియర్ నేతలతో మన పీసీ రెడ్డి గారితో కానీ ఢిల్లీ నేతలతో డిస్కస్ చేశాను సార్ ఇప్పుడు వెన్ వీ గాట్ ఆపర్చునిటీ మనం ఇవన్నీ తీసుకు కంప్లీట్గా అవాయిడ్ చేసి కొత్త రకమైన ఇది తీసుకురావాలి చాలా పొరపాట్లు ఉన్నాయి ఈ పొరపాట్లు మార్పులు మనం తీసుకురావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గవర్నమెంటు అసలు ఈ ర్యాలీస్ బ్యాన్ చేయాలండి ఈ పబ్లిక్ మీటింగ్స్ బ్యాన్ చేయాలి యూరోప్ అమెరికాలో డిబేట్స్ జరుగుతాయి ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఒక స్టేడియంలోకి వెళ్తారు ఒక ఇండోర్ స్టేడియం కానీ ఏదో స్టేడియం కానీ వెళ్తారు అక్కడ జనాలు వచ్చి వాళ్ళు వస్తారు మీడియా అక్కడ ఉంటుంది ద హోల్ అమెరికా వాచ్ అట్లా మీరు పెట్టండి మీడియా మొత్తం పెరగండి ఆ రోడ్ల మీద తిరగటం ఏంది ఆ రోడ్లు బ్లాకులు అసలు ఫస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది ఇదంతా తీసుకొని డిబేట్స్ పెట్టండి నువ్వేం చేసావా దేశానికి నువ్వేం చేసావా దేశానికి ఫేస్ టు ఫేస్ పెట్టండి డిబేట్స్ తెలిసిపోయింది అబద్ధాలు ఈయన తెలియ అబద్ధాలు నోరు తెలిసే అబద్ధాలు వీళ్ళెళ్ళే అబద్ధాలు వరాలు ఏడు వరాలు ఎక్కడి నుంచి సొమ్ము ఎవరి సొమ్ముతో మీరు వరాలు ఇస్తారండి మా అన్న వస్తే అది ఇస్తా అంట మా బాబు వస్తే ఇది తెస్తాడంట ఎవరి సొమ్ము అండి పిచ్చోళ్ళరా ఇది మన సొమ్ము ఇది మనం శాలరీ ట్యాక్స్లు కట్టిన సొమ్ము ట్యాక్స్లు అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ కాదు నువ్వు కొనే జీడీ కూడా సేల్ ట్యాక్స్ అదే పన్ను నువ్వు ప్రభుత్వం వేసిన డబ్బు నువ్వు కొనే పెన్సిల్ కూడా సేల్ ట్యాక్స్ కడుతున్నావు పేదోటి రిక్షాడు చెప్తున్నాయి మీరందరూ మనందరూ కలిసి కట్టే డబ్బులు వీళ్ళు ఏంది ఇచ్చేది మా అన్న వస్తే అది ఇస్తాడు మీ అన్న వస్తే అది ఏందయ్యా వీళ్ళు ఇచ్చేది నువ్వు వచ్చినా ఇచ్చుకుంటావు ఈయన వచ్చినా చేసుకుంటాడు ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బులతో వీళ్ళు డ్రామాలాడి వీళ్ళు చేసుకుని అసలు వీళ్ళ ప్రైవేట్ పనుల మీద అసలు హెలికాప్టర్లు లేనిది అసలు ఆ చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళటం ఏంది సింగపూర్లో జపాన్కి 40 ట్రిప్పులు కొట్టడం ఏంది 150 కోట్లు ఖర్చు అయింది ఎవరు డబ్బులు 150 crores మొత్తం నేషనల్ మీడియా ఇది పోతుంది 100 కోట్లు పెట్టి ఇల్లు కట్ట నేషనల్ మీడియా మొత్తం చెప్తుంది ఎవరు డబ్బులు సరే మీ డబ్బులు పెట్టి కట్టుకున్నావా పెట్టండి అక్కడ మొత్తం కాగితాలను పెట్టుబడేది నా ట్యాక్స్ కట్టా మా డబ్బులు నా ఇష్టం ఈ చార్టర్డ్ ఫ్లైట్లు ఎవరు స్పాన్సర్ చేస్తారు మీకు చార్టర్డ్ ఫ్లైట్స్ అంటే ప్రజలకు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేక ప్రజలు ఊరుకుంటూ ఉన్నారు అని చెప్పుకోవచ్చా లేదు ఈ ప్రజలకు తెలియదు లేండి వాళ్ళు వెళ్తుంది ఎట్లా వెళ్తున్నారు ఎన్ని తెలియవు చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్తున్నారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఎందుకు వెళ్తున్నాడు ఆయన ఒక బాబు గారు వెళ్ళారంట సింగపూర్ వెళ్ళారంట అంత దూరం మనకు తెలుసు చాలామందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నౌడేస్ దే నో బట్ లేదు ఎవరు అడగట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు దాని మీద అంటే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది ఇప్పుడు ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నారు ఎవరైనా వెళ్తున్నారండి పిలుస్తున్నారు మేధావులు వస్తున్నారు ఫలానా సదస్సు ఉంది రెండయ్య డిస్కస్ హ్యూమన్ రైట్స్ పెడుతున్నారు ఎవరైనా వెళ్తున్నారండి అదే టీడీపీ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఆ నాయకుడు ఎగబడిపోతున్నారు మా నాయకుడు ప్లేకార్డ్ అదే నీ పోస్టర్లు అని ఉన్న 4 రూపాయలు సంపాదించిన 4 రూపాయల డబ్బులు ఆ పోస్టల్ బ్యానర్లకే సరిపోతున్నాయి మా మైనారిటీ సోదరులే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ 2014 ముందు హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా నమోదు చేసిన కేసుల సంఖ్య చాలా చాలా ఎక్కువలో ఉంది 2014 తర్వాత ఏపీ హ్యూమన్ రైట్స్ కానీ ఉమ్మడి రాష్ట్రాల హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ఈ నమోదు చేసిన కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది అంటే స్వతహాగా సుమోటోగా కేసు నమోదు చేసే అధికారం హ్యూమన్ రైట్స్ ఆ కమిషన్కు ఉంది అలాంటి కమిషన్ కూడా కొన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు లాస్ట్ టైం మీరు 2014 ఆ టైంలో ఎన్ని కేసెస్ బుక్ అయినాయి ఎంతమందికి జైలు శిక్షలు పడినాయి కర్ణాటక చూసుకుంటే మీరు అది అదే మన మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి ఎంత పెద్ద ఫైన్ వేశారు ఎంత ఇచ్చేశారు సో ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉందంటే నిజంగా సొసైటీ మొత్తం అబద్ధాలు నమ్ముతున్నారు చెప్పుకుంటా మనం వింటామని అబద్ధాలు నమ్ముతారు నిజాలు నమ్మరు ఎవరు చేసిన పనులు ఎవరు నమ్మరు ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం వ్యాపారస్తులు గుండెల మీద చేసి చెప్పండి టీడీపీ వాళ్ళు వ్యాపారస్తులు, వైసీపీ వాళ్ళు వ్యాపారస్తులు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా, అప్పుడు ఇప్పుడు తేడాలు ఏంటి? కొంచెమైనా మళ్ళీ ఆయన వస్తాడు, మా బాబు వస్తాడు, మా అన్న వస్తున్నాడు, వచ్చేసాడు, ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు ఈయన మళ్ళీ ఏబీసీడీ నేర్చుకోవాలా? జగన్ గారు వచ్చి ఏబీసీడీ నేర్చుకోవాలి అని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఇప్పుడు మీరు చూసుకుంటే సోనియా గాంధీ గారు 2004లో ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం, ఎవరేమన్నా చేయగలరా? ఆపగలిగే శక్తి ఉంది ఎవరికన్నా? లేదు అని పక్కన కూర్చోలా. ఆ త్యాగం కొంచెం త్యాగమా? ప్రైమ్ మినిస్టర్ అవ్వటం కోసము ప్రపంచంలో చూస్తుంటే సీఎంలు అవ్వటం కోసం ఎన్ని వందల మటలు చేస్తున్నారు. ఆ సీట్ కోసం అంత పెద్ద సీట్ 2 సార్లు త్యాగం చేసింది. ఆ త్యాగం కనపడలే పబ్లిక్కి. రాహుల్ గాంధీ 3 సార్లు ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ తీసుకోయా అని బతిలాడారు. నేను ఇంకా నేర్చుకోవాలి అని ఒక పెద్ద మనిషిలాగా పెద్ద హృదయంతో ఆయన ఇంకా తిరిగి నేను నేర్చుకోవాలంటే, ఈయన మన చిన్నబాబు 3 పోర్ట్ఫోలియోలు, తెలుగు నాకంటే దారుణంగా మాట్లాడుతున్నాడు, 3 పోర్ట్ఫోలియోలు లటక్కని వేసుకున్నాడు. ఆయన నాకొద్దు, నేను నేర్చుకోవాలి, నేను ప్రజల్లో తిరగాలి, పబ్లిక్ మెంటాలిటీ నేను చూడాలి, నన్ను పబ్లిక్ చూడాలని, అదేనా తెలుసు కదా మీకు. ఆయన అది త్యాగం కాదా? 2004 నుంచి ప్రెసిడెంట్ తీసుకోమంటే ఎందుకు వైస్ ప్రెసిడెంట్ అనుకోండి, ఆయన ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నాకు ప్రపంచం తెలియాలి అని. ఇది ఫెయిర్నెస్ వలన వీళ్ళు, ఈ ఫెయిర్నెస్ నచ్చాలి జనాలకి. ఎదుటోడు అబద్ధం చెప్పి ఎక్దం సడన్గా వచ్చేసాడు కదా 10 సంవత్సరాల తర్వాత. సడన్గా గుజరాత్ మోడల్, గుజరాత్లో భయంకరమైన అబద్ధం చెప్పేసి ఎలక్షన్ రాకముందు నుంచి 1 year బిఫోర్ గుజరాత్ మోడల్, గుజరాత్ మొత్తం ఇవాళ కూడా అన్టచబిలిటీ నడుస్తుంది గుజరాత్లో. ఇవాళ కూడా ఊళ్ళలో రానిరు, ఇవాళలో కూడా మురికి కాలాలు కూడా లేని ఊర్లు ఉన్నాయి అక్కడ, అంత దారుణంగా ఉంది. కేవలం అబద్ధాల మీద నడిపోయి సరే మీడియా మొత్తం తెలివిగా దానికి 100 years వీళ్ళు చేసిన కష్టం ప్రతిఫలంగా ఇప్పుడు భావించి తీసుకుంటా వస్తున్నారు. ఎవరైతే వీళ్ళందరికీ చెప్తున్నా, మళ్ళీ ఈ లీడర్స్ సోకాల్ మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్స్ కూడా చెప్తున్నా, అద్వానీ లాంటి లీడర్లకే మింగేశాడు మోడీ గారు. సుష్మా స్వరాజ్ మొత్తం ఆ గ్రూప్, అద్వానీ, వాజ్పేయి గ్రూప్ క్లోజ్. మీరు నేను ఎంత గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర బీజేపీ నాయకులకి మీరు భలే భుజాలు ఇది చేస్తున్నారు. అట్లాంటి పాలిటిక్స్ నడుస్తుంది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ అసలు టికెట్లు కూడా ఇవ్వరంట వాజ్పేయి గ్రూప్ మొత్తానికి. సో మీరెంత నేనెంత వాళ్ళ లెక్క ప్రకారంగా మీరు స్పాన్సర్ చేయకుండా, ఈ రాష్ట్రం మంది, మీ పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉందండి. మనం ఒక 10-15 సంవత్సరాలు చచ్చిపోతాం, తర్వాత బతికేసి వచ్చే పిల్లల భవిష్యత్తుని ఆలోచించండి. అసలు లెక్క చూపించండి, ఒక పేపర్లో లెక్క చూపించండి. టీడీపీ ఎన్ని లక్షల కోట్లు చూపించాయా ఒక లెక్క? ముస్లిమ్స్కి 800 కోట్లు లెక్క చూపించాయా? ఎంతమంది నువ్వు దుల్హన్ పథకాలు ఇచ్చావు నువ్వు లెక్క చూపించు నాకు? ఎంతమంది ఫారెన్ పంపించావు లెక్క చూపించు? ఆన్ పేపర్ కాదు, ఊరికి నేలకి తిరుగుతుందని తిప్పి మాట్లాడతాం కాదు. అలాగే ఇన్ని కోట్లు ఇచ్చాము ఇక్కడ చెప్తున్నారు, లెక్క చూపించామంటే చూపించేట్లా పబ్లిక్ చూపించాలండి. అక్కడ పబ్లిక్ అడగట్లేదంటే కూడా అదే చెప్తాం, అదే మన ఏడు మొత్తం అదే. ఇది ఎక్కడ స్టార్టింగ్ ద ఫౌండేషనే మంది సరిగా లేదు. ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేది మనకి లేదని ఆ మైండ్లో వచ్చేసింది వీళ్ళకి. మన చాలే, ఎవరు ఇచ్చినా దండుకోవటమే, తింటామే, మనం ఏం చేయాలో అని భ్రమలో ఉన్నారు. లేదు, నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పొలిటీషియన్ ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మారడం, ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇలా అంటే ప్రజలు నమ్మి ఒక ఓటేసి అతను ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఓ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు ఆ పార్టీలో ఉండి ఏదో సేవ చేస్తాడన్న ఒక నమ్మకంతో ప్రజలు అతన్ని ఎన్నుకుంటాడు. ఈ పార్టీ మారి వెళ్ళినప్పుడు ఆ పబ్లిక్కి ఖచ్చితమైన హక్కు ఉంది నువ్వు ఎందుకు వెళ్ళావు నిలదీయడానికి. నేను టీడీపీకి ఓటేసి నువ్వు టీడీపీకి వెళ్తే నేను టీడీపీ ఓటుకి ఓటేసుకునేవాడిని కదరా. నువ్వు ఫ్యాన్లో ఉన్నావా లేదా కాంగ్రెస్లో ఉన్నావా అని మాకు అది నచ్చేది నీకు ఓటేసాము. ఇక్కడ ఏ జగన్ గారి పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీయో సిపిఐ సిపిఎంలో అది నచ్చింది ఓటేసాము నీకు. నువ్వు ఇక్కడ మా ఓట్లు మా మొహం మీద తిప్పి కొట్టి ఆ పార్టీకి వెళ్ళినప్పుడు మాకు ఆ పార్టీ కదా, ఆ పార్టీకి ఓటు గెలిపించుకునే వాళ్ళకి మేము అని చొక్కా పట్టుకోవాలి. ఓకే, రెండోది ఈ మధ్యలో మనం చూస్తున్నాం త్రిమింగళాలు పట్టుకుంటున్నారు. ఏంటి లంచాలు లంచగొండు త్రిమింగులాలు అట్లా వెళ్తున్నాడు, ఇట్లా బయటకు వస్తున్నాడు. కోట్లు పబ్లిక్ నిలబెట్టట్లా, జనాలు తిరగకుండా చేయాలి, ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళ ముందు పోయి ధర్నాలు చేయాలి, వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళకి వాళ్ళ మొహాలు రోడ్ల మీద తిరగకుండా చేయాలి. ఎన్ని కోట్లు అండి వాళ్ళకి. ఊరికే కాసేపు తలకాయ కూర్చుంటున్నాడు, మీడియా 2 రోజులు హడావుడి, దాంట్లో వాడు ఏదో ఖర్చు పెట్టి లంచాలు ఇచ్చేస్తున్నాడు ఏమో, మళ్ళీ ఉద్యోగం వచ్చే 1 yearలో ఉద్యోగం వచ్చేస్తున్నాడు, మొత్తం మర్చిపోతున్నారు. ఈ లంచగుండులకి బజారు పాలు చేయాలి, బజారు పాలు ఈ లంచగుండులకి. ఓకే, సో ఇవన్నీ పబ్లిక్ చేయాలి. పబ్లిక్ చేయాలంటే టైం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం లేదు, వాళ్ళకి ఆదాయం చూపించట్లా ప్రభుత్వాలు, వాళ్ళకి ఉద్యోగాలు చూపించట్లా. టెన్షన్లో ఉన్నారు అందరూ, ఉద్యోగాలు లేక నిలదీక అడగలేక. ఎవరికి అడగమనండి, అడగలేరు పాపం. అంటే దీని మీద అంటే నేను అనుకుంటున్న భావన, నా భావన ఏంటంటే ప్రజలకి దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఒకటి. దాని తర్వాత మన ఇప్పుడున్న ఈ నేటి సమాజంలో ప్రస్తుతానికి అతని బతుకుదెరువు అతను చూసుకోవడానికి సమయం లేదు అన్నది ఒకటి. 3, దీని మీద కనుక వాళ్ళకి కాస్త ఇంట్రెస్ట్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు, ప్రతి విషయం ఆండ్రాయిడ్ ఫోన్లో కనిపిస్తుంది, సామాజిక మాధ్యమాల్లో ప్రతి విషయం కనిపిస్తుంది. మనకు ఏం కావాలన్నా మీరు చెప్పినట్టే దాంట్లో అడిగితే అది మనం టైప్ చేయడం రాకపోయినా నోట్తో అడిగినా కానీ దానికి సమాధానం చూపిస్తుంది, చెబుతుంది. మనం ఏదైనా కొత్త సినిమా వస్తే చూస్తాం, కొత్త ఇంకేదైనా ఒక గేమ్ వస్తే దాని మీద దృష్టి సారిస్తాం. అవును, ఇదే అట్లా అనడమే ఒక మంచి ఒక సామాజిక అంశం మీద, లేదా ఇప్పుడు మనకున్న హక్కుల మీద ఒక్క 10 నిమిషాలు కేటాయించగలిగితే, దాని మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన కలిగితే వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు, ఖచ్చితంగా పోరాడతారు, ఫైట్ చేస్తారు అనేది నా భావన. నిజంగా ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తే ఫైట్ చేస్తారంటారా? దానికి ఇప్పుడు ప్రజలు వాళ్ళ చేతిలో గ్రిప్ తీసుకోకపోతే ఏం చేయలేదు, చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న డబ్బు మొత్తం ఒక 10 మంది దగ్గరే ఉందంట, ఒక 10 మంది దగ్గరే. ఆ 10 మంది బీజేపీ పోషిస్తుంది. డిమోనిటైజేషన్ పేరుతో, పేటీఎం ఒక పేటీఎం ప్రైవేట్ కంపెనీకి మీరు ప్రైమ్ మినిస్టర్, దేశానికి ప్రధాని ఉండి మీరు దానికి పబ్లిసిటీ చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీ. అది మొన్న కోబ్రా పోస్ట్లో స్టింగ్లో బయటపడింది. మొత్తం బీజేపీకి ఫండర్స్, బీజేపీ సింపథైజర్, దాని ప్రెసిడెంట్ మొన్న కోబ్రా స్టింగ్లో బయటపడింది. వీఆర్ సింపథైజర్ బీజేపీ, బీజేపీ టోటల్లీ. పేటీఎం తెచ్చింది బీజేపీ మార్కెట్ కదా, అప్పుడు మనం పేటీఎం వాడండి. ఇప్పుడు ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇవాళ ఇండియా మొత్తంలో డిజిటల్ మనీ వాడమంటున్నారు. డిజిటల్ మనీ ద్వారా ప్రస్తుతం 180,000 కోట్లు అంట. ఎవరికి ఈ ఈ ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇండియా పబ్లిక్ ఖర్చు పెట్టేది 180,000 కోట్లు ఎవరి జేబులు పోతున్నాయి? వీళ్ళ జేబులో, వీళ్ళ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు జియో మనీ జేబులో పోతుంది. జియో 1,000 కోట్లు మొన్న అంట. అసలు ఇప్పుడు దాకా ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ కూడా 1,000 కోట్లు అంట. నెంబర్ 1, వాళ్ళ ఇష్టం, అడిగేవాళ్ళు లేరు, వాళ్ళ ఇష్టం. అడుగుతుంటే జైల్లో పెట్టేస్తున్నారు, నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు. దానికి నిలదీస్తుంటే యాంటీ నేషనల్ అంటున్నారు. ఇది కొత్త నేర్చుకున్నారు. ఎవరైనా రోడ్డు వచ్చి మాట్లాడుతుంటే, ఇప్పుడు 3 కల్బుర్గి ఇంకా 2-3 మేధావులకి చంపేశారు, మర్డర్స్ చేశారు, బ్లంట్ మర్డర్స్ తెలుసు కదా. నిలదీసినందుకే, అడిగినందుకే. ఇంకెవరు అడుగుతారండి? ఓపెన్గా పట్టపగలు మర్డర్లు చేసి పట్టుబడిన బీజేపీ ఆర్ఎస్ ప్రస్తుతం మేధావులు 100 మంది చచ్చిపోయారు. అది వదిలేయండి, 100 మంది. 2002లో గోద్రా ట్రైన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో నా గుండెలు మండిపోతున్నాయి, మీ గుండెలు కూడా మండిపోతున్నాయి కదా అన్నాడు, ఊచకోతల ముందు. నిన్న జరిగిన విషయంలో నా గుండెలు మంటలు ఉన్నాయి, అదే మంటలు మీ గుండెల్లో ఉంది కదా అంటే కేకలు పెట్టి 2003 వీడియో తీసాము. అంటే 2 days బిఫోర్ మాసిగర్ ఏమైంది? అతను ఒప్పుకున్నాడు. ఎవరు? బాబు భజరంగి. మోడీ గారు చెప్తేనే మేము చేశాము, తొందరగా వేసేయంటారు, నరకేంటారు అంటే పిల్లలకి గాలి వేసి తలవారు పెట్టి ఆడించామని ఒప్పుకున్నాడు. బెయిల్లో ఉన్నాయి అందరికీ, బెయిల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళందరూ. మరి దాదాపు 20 సంవత్సరాల దాకా, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది అది. ఆ కేసులు ఇప్పుడు దాకా కొలిపి రాలా. ఇప్పుడు అన్ని క్లీన్ చిట్లు వచ్చేసేయాలండి. ఇప్పుడు ఆమెకి కోట్వాణి, మాయా కోట్వాణి మినిస్టర్, మొత్తం ప్రూఫ్లతో సహా ఆమె బీజేపీ మినిస్టర్ ఎమ్మెల్యే ఉండే మొత్తం ఆమె అగేనెస్ట్ ఆమె ఉంది మీడియా మొత్తం ప్రూఫ్లతో క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చింది మాయా కోట్వాణి బీజేపీ. ఆమె కారణం వచ్చేసి 40 మంది మర్డర్స్కి సంబంధించిన అది బేకరీ ఇది ఉంది కదా దానికి సంబంధం. సో అందరు క్లీన్ చిట్లు తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. బాంబులు వేసిన వాళ్ళకి క్లీన్ చిట్ తీసుకుని బయట. ఇప్పుడు 2 years బిఫోర్ బీజేపీ లీడర్స్ ఐఎస్ఐకి సమాచారం ఇస్తున్నారు, గూఢాచారులకి సమాచారం ఇస్తున్నారే, పట్టుకున్నారు కదా 8 మంది కుర్రోళ్ళు బీజేపీ. అక్కడెక్కడ ఏమైంది ఆ కేసు? వీడియో నా దగ్గర ఉంది, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. 8 మంది పెద్ద లీడర్ ఫాలోవర్స్ వాళ్ళు బీజేపీ ఐఎస్ఐకి వాళ్ళు సమాచారం ఇస్తున్నా పట్టుకు రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు. వాళ్ళు దేశద్రోహులు. ఆ దేశద్రోహులు ఏమైపోయారు? బీజేపీ అగెన్స్ట్ మాట్లాడితే దేశద్రోహులు అంటున్నారు వీళ్ళు. ఈ అమాయకులు పిచ్చోళ్ళకి అర్థం కావట్లే వీళ్ళకి. ఫేక్ ఫొటోస్ పెట్టేసి ఎవరైతే తిట్లు పురాణాలు పెడుతున్నారే వాడు ఇది అడే తోడే వాళ్ళ అమ్మ నాన్న భయంకర తిట్లు తిడుతున్నారు వీళ్ళు. వీళ్ళు అనుకుంటున్నారు ఇది ఎవరు పెడుతున్నారు, మన ఫోటో లేదు, ఏదో ఫోటోలు ఉన్నాయి అనుకుంటున్నారు. మొత్తం డేటా ఉంటుంది అక్కడ. ఈ బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారే, ఎవరైతే భయంకరంగా ఈ టీడీపీ సంబంధించిన వాళ్ళు, వైసీపీ చెందిన ఆ తిట్లు చూశారు సోషల్ మీడియాలో. అందరు చిట్టా పెడుతున్నారు, మొత్తం చిట్టా నేను పెడుతున్నా. ప్రభుత్వాలు మారావా? మీ సంగతులు తేల్చారు. అప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు డ్రామాలు కాదు. ఇది ఇది అడవి కాదు, మనుషులు నివసించేది. ఇది మనుషులం మనం, మృగాలకు మీరు ప్రవర్తిస్తున్నారు. ఫేక్ ఐడీలు పెట్టుకొని ఫేక్ పేర్లు పెట్టుకొని మీరు నాటుకుని ఎవరు గుర్తుపట్టుకోరు అనుకుంటున్నారు మీరు. మొత్తం ఐడియా డేటా మొత్తం ఉంది జనాల దగ్గర. స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అదే స్వేచ్ఛతో ప్రశ్నించే హక్కు కూడా ఉంది. స్వేచ్ఛ ఇచ్చామని చట్టాలను ఉల్లంఘించే హక్కు మాత్రం లేదు. చట్టాలను గౌరవించాలి, అదే చట్టాలను చూసి చాలా నేర్చుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ ఏ షాప్లో, ఏ లా హౌస్లోకి వెళ్ళినా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో, భారత రాజ్యాంగం తెలుగులో, ఈ పుస్తకం ఎవరిని అడిగినా మనకు అందుబాటులో ఉంది. ఈరోజు సాంకేతిక పరంగా మనం చాలా ముందంజలో ఉన్నాం, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. గూగుల్లోకి వెళ్ళి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 to ఆర్టికల్ 25, ఈ 5, ఈ 10 ఈ అంశాలను చూడండి. మీ హక్కులు స్పష్టంగా దాంట్లో రాసున్నాయి. ఏదైతే భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రకారమే భారతదేశం పరిపాలన పర్వాలు మొత్తం సాగుతాయి. మనకన్నీ అసెంబ్లీ కానివ్వండి, చట్టసభలు కానివ్వండి, ఏదైనా కానీ భారత రాజ్యాంగాన్ని అనుగుణంగానే, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను బట్టే నడుస్తాయి. పోలీసులు కానివ్వండి, ఇంకేదైనా ఏ వ్యవస్థ అయినా భారత రాజ్యాంగంలో నుంచే వచ్చింది. అదే భారత రాజ్యాంగాన్ని ఒక్కసారి చదవండి, ఒక్క పేజీ చదవండి. ప్రతి పేజీలో మీకు ఖచ్చితమైన, మీకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. ఏదో ఓ కొత్త సినిమానో, లేదంటే ఏదో ఒక కొత్త అంశమో, ఏదో కాస్త ఎంటర్టైన్మెంటో అన్నీ చూడాలి. దాంతోపాటు మన భవిష్యత్తులు, మనకున్న హక్కులు, మనకున్న స్వేచ్ఛలు అన్నీ తెలుసుకోవాలి. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై కూడా సహకారం అందించాలి. ప్రతి విషయంలో మాత్రం మీకు ప్రతి విషయాన్ని దిక్సూచిగా భారత రాజ్యాంగంలో రాస్తుంది. ఆర్టికల్ 15 కాడి నుంచి ఆర్టికల్ 25 వరకు దాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది మీ హక్కులేంటి, మీ అవసరాలేంటి, మీ అవసరానికి మీరు చేయాల్సిన పనేంటి, మీకున్న ఈ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎలా నిలదీయాలి, తప్పు మీద ఎలా పోరాడాలి అనే అంశాలు అన్నీ ఉన్నాయి. దయచేసి అనవసర విషయాల మీద కాస్త సమయాన్ని వదిలేసి అవసరమైన ఇలాంటి విషయాల మీద మీరు ప్రయత్నించాలని భావిస్తున్నాను. నిన్న ట్రాఫిక్ ఇష్యూ మీద ఆ వ్యక్తి చేసిన ప్రశ్నకు నిజంగా మా తరపు నుంచి నేను అభినందిస్తున్నాను. అదే స్వేచ్ఛ, అదే ప్రశ్న, అదే గుణం ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ప్రతి తప్పుని మనం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే అధికారం మనకుంది, హక్కు ఉంది. అది మనకు స్వేచ్ఛ, మన భావ ప్రకటన స్వేచ్ఛ. అదంలో మనలో మన ఉన్న లోపాలనే ద్వారానే మనం వెనకబడిపోతున్నాం. ప్రతి ఒక్కరిని నిలదీయొచ్చు, తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ అధికారులే ప్రశ్నించాలనేది మూర్ఖత్వమైన మాట. సాటి మనిషిగా ఈ భారత దేశంలో ఓ వ్యక్తిగా తప్పుని ప్రశ్నించే దాని తప్పుని ఎత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది।